हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీ వీకెండ్ ఎలా జరిగిందో నాతో షేర్ చేయండి అండ్ మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము। ఈ రోజు మార్నింగ్ చక్కగా ఒక పార్సిల్ వచ్చింది। పార్సిల్ అంటే బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశాను అన్నమాట। ఏం ఆర్డర్ చేశాను అన్నీ చెప్తాను। సో వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం। అయితే హోప్ మీకు ఈ వీడియో నచ్చుతది అనుకుంటున్నా। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। సో ఈ డ్రెస్ గుర్తుందా మీకు? నేను మింత్రా నుంచి తెప్పించుకున్నా। దీనికి స్లీవ్స్ లేవని చెప్పి వాడట్లేదు। ఇది ఆల్టరేషన్కి ఇచ్చి ఈ కింద నుంచి కట్ చేపించి ఆల్టరేషన్ చేపించి చేపించాను। సో ఇప్పుడు బాగుంది కదా డ్రెస్? సో ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈరోజు మళ్ళీ వేసి అంటే వాడడానికి అయింది కొత్త డ్రెస్లానే। సో అక్కడ అన్విత ఉంది, కోపంగా ఉంది, ఎందుకంటే తన ఎగ్జామ్స్కి అసలు చదవట్లేదు, చదవమంటే నిద్ర వస్తుంది అంటుంది, టీవీ చూడడానికి నిద్ర రావట్లేదు అంటుంది, అలా చాలా పెయింట్ అవుతుంది। ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చానా నేడుస్తుంది। తెలుసా, మ్యాక్ ఫౌండ్ కాంపాక్ట్ ఉంటుంది కదా, దాంట్లో వేలు పెట్టి ఇలా ఇలా పెట్టింది। అదంత ఎక్స్పెన్సివ్ది, కష్టపడి కొనక్ నేనే కొన్నాను। సో దాన్ని ఎలా చేస్తే కోపం వస్తుందో రాదో చెప్పండి। ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారు మీ ఇంట్లో నాతో షేర్ చేయండి। సో ఇప్పుడు అన్వితో వాదించడానికి నాకు కొంచెం బలం కావాలి కాబట్టి నేను ఇప్పుడు తాగుతాను ఓజీవా ప్రోటీన్ పౌడర్ ఊరికే అంటున్నాను। సో మీ అందరికీ తెలుసు కదా నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, లైక్ ఇది 4th బాటిల్ లాగా। సో హెర్బ్స్ ఉంటాయి ఇందులో, ప్రోటీన్ అండ్ హెర్బ్స్ పౌడర్. సో చూపిస్తాను, ఉండండి। సో ఓజీవా వాళ్ళది ప్రోటీన్ అండ్ హెర్బ్స్ పౌడర్ ఇదిగోండి, ఇదే డబ్బాలో వస్తుంది। మనకి ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, నా దగ్గర అయితే చాక్లెట్ ఫ్లేవర్, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ నా దగ్గర కొత్త బాటిల్ కూడా ఉంది। సో ఇది మనకి ఇన్స్టెంట్ బలం లాగా వస్తుంది, ఇది ఫస్ట్ ఉమెన్ కోసం స్పెసిఫిక్గా చేసిన ప్రోడక్ట్లో ఫస్ట్ అన్నమాట। సో ఇందులో ప్రోటీన్స్, మల్టీవిటమిన్స్, ఆయుర్వేదిక్ హెర్బ్స్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి। సో ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అండి। ఒకవేళ మీకు కనుక ఊరికూరికే నీరసం వస్తుంటే కనుక ఒకసారి మీరు ఈ ప్రోటీన్ పౌడర్ని ట్రై చేయొచ్చు, ఇది 100% వెజ్ ఉంటుంది। సో ఇది ఫుల్ వెజిటేరియన్ ప్రోడక్టే, మీరేం భయపడక్కర్లేదు, హ్యాపీగా ట్రై చేయొచ్చు। ఒకసారి నీరసంగా ఉంటుంది అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి। ఇది మనకి స్కిన్ అండ్ హెయిర్కి కూడా యూజ్ అవుతుంది, బాడీ టోనింగ్కి పనిచేస్తుంది అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది అంటే గుర్తుపెట్టుకొని ఎవ్రీడే మనం, నేనైతే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే ఒకసారి తాగుతాను। సో మీరు వర్కౌట్ చేస్తారు అనుకుంటే మీరు వర్కౌట్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు। సో హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా పనికొస్తుందండి, ఎందుకంటే ఇందులోని ఫ్లాక్సీడ్, తులసి, అలాగా కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయంట, దానికోసం కూడా పనిచేస్తుంది। సో ఇందులో ఆర్టిఫిషియల్ ఫీడ్ స్వీట్నర్ లేదు, సోయా ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ। సో ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు। సో ఓజీవా కొత్తది చూపిస్తున్నాను, ప్రోటీన్ అండ్ హెర్బ్స్
పౌడర్ అన్నమాట ఫర్ ఉమెన్. మనకి వచ్చేటప్పుడు ఫుల్ సీల్ ప్యాకేజ్ వస్తుందండి, లోపల కూడా మనకి వేరేగా ప్యాకెట్లోని వస్తుంది, మనం తీసి ఇందులో వేసేసుకోవాలి. సో మీరు కన్సల్టేషన్ కూడా చేసుకోవచ్చు, అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, వాళ్ళకి కాల్ చేసి ఎలా యూజ్ చేయాలి అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకోవచ్చు, న్యూట్రిషనలిస్ట్తో మాట్లాడవచ్చు అనమాట. సో చూసారు కదా ఇలా ప్యాకెట్లో ఉంటుంది, మనం తీసి ఆ డబ్బాలో వేసేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో బాగుంటుంది చాలా, ఒకసారి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఆర్ ఓజీవా వెబ్సైట్లోనైనా తీసుకోవచ్చు, సో మీ ఇష్టం. చాక్లెట్ ఫ్లేవర్ నా దగ్గర ఉన్నది, జస్ట్ మనం ఒక స్కూప్ తీసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవడమే. నాకు వాటర్తోనే నచ్చుతుంది, మిల్క్తో కూడా తీసుకోవచ్చు కానీ అప్పుడు చాలా హెవీ అయిపోద్ది. మీరు ఒకవేళ వెయిట్ గెయిన్ కోసం చూస్తున్నారనుకోండి మిల్క్తో ట్రై చేయండి, లేదు నార్మల్ అనుకుంటే ప్రోటీన్ పౌడర్ లాగా అనుకుంటే కనుక మీరు నార్మల్ వాటర్తోనే ట్రై చేయండి. సో ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి వచ్చాయి కదా, ఏమేమి వచ్చాయో జస్ట్ లైట్గా చూపిస్తాను. ఈ ఆల్పెనోస్ తెప్పించుకున్నాను ఈసారి. ఈసారి షాపింగ్ అంతా కొంచెం నాకు మూడ్ అస్సలు బాగోట్లేదు, చాలా చాలా కోపం వస్తుంది అండ్ చాలా చిరాగ్గా ఉంటుంది, అందుకనే ఆ మూడ్ని కొంచెం సెట్ చేద్దాము. అండ్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, సో ఫుడ్కి సంబంధించినవి ఏమైనా చూస్తే నాకు హ్యాపీ వస్తుంది అని చెప్పి బిగ్ బాస్కెట్లో నేను రాత్రి షాపింగ్ చేశాను అండ్ ఈరోజు వచ్చేసాయి. సో నాకు నచ్చిన ఆల్పెనోస్ అంటారట వీటిని, నేనైతే జాల్పెనో అనే అనుకున్నాను, అప్పుడు ఇంకా సైలెంట్ లెటర్స్ ఎందుకో కానీ. సో ఈ జాల్పెనోస్ చాలా చాలా యమ్మీ ఉంటాయి అండ్ మీకు ఆలివ్స్ ఇష్టం, నాకు జాల్పెనోస్ కాదు ఆల్పెనోస్ ఇష్టం, సో అది తెప్పించాను. అండ్ వెనిలా ఫ్లేవర్ ఉంది నా దగ్గర ఎసెన్స్, బట్ పైనాపిల్ తెప్పించాను, ఒకసారి ట్రై చేద్దాము పైనాపిల్ కేక్ అని చెప్పి. అండ్ మిల్క్ మేడ్ ఇవి ఒక టూ తెచ్చుకున్నా, ఎందుకంటే నేను స్పాంజ్ కేక్ ఎగ్లెస్ చేస్తున్నాను కదా, అందులోని ఈ కండెన్స్డ్ మిల్కే కావాలి కాబట్టి అది. అండ్ కోకో పౌడర్ అంతేకాకుండా ఇంకా బాగా అనిపించింది ఏంటంటే ఈ పెప్రికా అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని అంట, సో నాకు తెలియదు కానీ తెప్పించాను. అండ్ చైనీస్ సీజనింగ్, బేసిల్, ఇవి నా దగ్గర ఇంకా పెరి పెరి ఉంది, ఒరిగానో ఉంది, గార్లిక్ పౌడర్ ఉంది, సో నాకు ఇవన్నీ బోల్డ్ అని కలెక్ట్ చేయాలని అనిపిస్తుంది దానికోసం. అండ్ కాస్టర్ షుగర్ అండ్ ఐసింగ్ షుగర్ మనం బయట కొనక్కర్లేదంట, నార్మల్గా కొన్ని రెసిపీస్లో ఐసింగ్ షుగర్ అంటారు కదా, సో ఐసింగ్ షుగర్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. సో ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదంట, 1 కప్ షుగర్ తీసుకుంటే అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని పౌడర్ చేసేస్తే మనకి ఐసింగ్ షుగర్ వచ్చేస్తుందంట. సో ఇది మెయిన్గా మనం ఏమంటారు తెలీదు దేనికి వాడతారు, కానీ బేకింగ్లో బోల్డ్ అన్ని వాటిల్లో ఐసింగ్ షుగర్ వాడతారని తెలుసు అందుకు. అండ్ కస్టర్డ్ పౌడర్, ఒక బిస్కెట్స్ ఏవో చూశాను రెసిపీ అందులో ఉందని చెప్పి తెప్పించుకున్నాను. అండ్ పాస్తా బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది కదా అని తెప్పించాను, సో వీట్ పాస్తా అవి. అండ్ అన్నీ అన్హెల్దీవేనా అనకండి, చూడండి 3 కేజెస్ ముసాంబి, ఇది 3 కేజెస్ మనకి 120 రూపీస్ పడింది, సో ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ లాస్ట్కి బ్రింజాల్ అండ్ బనానా, సో బనానా 1 కేజీ తీసుకున్నాను, అక్కడ ఎవరో ఒకటి తింటున్నారు. అండ్ ఇంకొకటి చూపిస్తాను చూడండి, సో ఇది ఐటీసీ వాళ్ళది, చాలా బాగుంటాయి, అంత హెల్దీ కాదు కానీ సో చలేగా అని చెప్పి తీసుకొచ్చాను. చికెన్ నగెట్స్ అండ్ ఇంకొక సూపర్ అన్హెల్దీ పిజ్జా చీజ్ అమూల్ది, నాకు ఈ స్ప్రెడ్ చేసింది దాని తర్వాత ఇలా డైస్ చేసింది తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకు మనమే చేసుకోవచ్చులే అని, కానీ చెప్పాను కదా సో మూడ్ బాగాలేదు అందుకని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లాక్ పఫ్స్, ఇవన్నీ అసలు బయట నుంచి లేవు కదా, సో నాకు పఫ్ తినాలి సమోసా తినాలి అలా అనిపిస్తుంది, ఇంట్లో చేయాలంటే అంత కష్టపడి చేసిన తర్వాత తినాలనిపించట్లేదు నిజంగా. సో ఇవన్నీ తెచ్చాను, వీటితో రకరకాలు చేస్తాను మీరు చూస్తారు. ఇప్పుడైతే ఇంకా లంచ్ రొటీన్ చూసేయండి, నేను కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ, బాయ్ చెప్పి తల్లి, బాయ్ కోపం అని మీద బాయ్. సో చూసారు కదా ఏమేమి తీసుకొచ్చాను బిగ్ బాస్కెట్ నుంచి, అంతా అన్హెల్దీ చూపిస్తున్నానని ఎవరికైనా కోపం వస్తే సో సారీ, బట్
జస్ట్ తెచ్చగలను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ మొసాంబి ఏమో 120-130 రూపీస్ పడింది బిగ్ బాస్కెట్లో, 3 కేజెస్ అనమాట. బాగున్నాయి, సో క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను. అంటే వచ్చిన వెంటనే స్ప్రే చేశాను, కానీ స్ప్రే అండ్ ఎండలో ఉంచితే సరిపోదులే అని చెప్పి ఇంకా మళ్ళీ క్లీన్ చేసేస్తున్నాను. సో ఆ వెజిటేబుల్ క్లీనర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకొని కొంచెం సో ఎండ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఈ చిన్న చిన్న పనులు అన్వి చేస్తే బాగుంటుంది కదా, అందుకనే తను నాకు హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా రెసిపీ చూపిస్తాను. నేను మొన్న బయట కిరాణా షాప్కి వెళ్ళాను, అక్కడ నుంచి తీసుకొచ్చానండి ఇవి. మినెట్ రసం అంట, ఎంటీఆర్ వాళ్ళవి. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చాను. రసం చేసుకోవడం చాలా సింపుల్, నాకు కూడా తెలుసు, కానీ ఎలా ఉంటుందో చూద్దామని. ఒకటి గార్లిక్, ఇంకొకటి పెప్పర్. ఏం లేదు, జస్ట్ మనం సూప్స్ వాడతాం కదా, నార్మల్ బయట దొరికే సూప్స్, అలానే జస్ట్ హాట్ వాటర్ వేస్తే అయిపోద్ది. సేమ్ అండి, ఇది కూడా మినెట్లో అయిపోతుంది. నాకు కొంచెం బాగోదేమో టేస్ట్ అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అంటే ఆ ఆర్టిఫిషియల్ కెమికల్ ఫ్లేవర్ లాగా ఏం రాలేదు, బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు సో రైస్ ఎలా, రైస్ కుక్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, రైస్ కుక్కర్ ఎలాగా తీసుకెళ్తాము, రైస్ పెట్టేసుకుంటాం. అండ్ రసం కోసం జస్ట్ ఇలాంటి ప్యాకెట్స్ ఏమైనా తీసుకెళ్ళామంటే కొంచెం హాట్ వాటర్ వేస్తే మనకి రసం జస్ట్ 1 మినిట్లో రెడీ అయిపోద్ది. నాకైతే భలే నచ్చింది ఇది, 10 రూపీసే. అంటే రెగ్యులర్ యూసెస్కి కాదనుకోండి, అండ్ ఎవరైనా హాస్టల్స్లో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నప్పుడు కర్రీ పాయింట్లోనే తినాలి అనుకున్న వాళ్ళు, సో అలా వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి నేను ఇంక ఊరికే షేర్ చేస్తున్నా. సో బాగుంది, రెండు ట్రై చేశాను, రెండు ఫ్లేవర్స్ బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ చేసుకోవడం కూడా సూపర్ సింపుల్, అంతకన్నా సింపుల్గా ఏమవుతుంది చెప్పండి. ఏం లేదు, జస్ట్ మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి, తర్వాత అందులో హాట్ వాటర్ వేసుకోవాలి. అంటే సాల్ట్ అంటే కొంచెం మైల్డ్గా ఉంది, మనకి కరెక్ట్గా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవాలి, లేకపోతే వేసుకోకపోయినా కూడా పర్లేదు. సో చూసారు కదా, హాట్ వాటర్ వేసిన వెంటనే 1 మినిట్లో రెడీ అయిపోయింది, నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా నేను ఇప్పుడు చేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ చేస్తున్నాను. ఈ మధ్యనే ఒకసారి చేశాను, అప్పుడు వీడియో షూట్ చేశానని ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ సింపుల్ రెసిపీ అండి ఇది కూడా. స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి, అండ్ ఆనియన్స్ రేట్ ఎందుకో చాలా చాలా పెరిగిపోయింది. మొన్నటి వరకు 50కి 4 కేజెస్ కూడా వచ్చింది మా ఇంటి దగ్గరికి, ఇప్పుడేమో 100కి 2 కేజెస్ అయిపోయింది. సో సూపర్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి స్ప్రింగ్ ఆనియన్స్. ఆనియన్స్ గురించి ఎందుకు చెప్పానంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగా దొరుకుతున్నాయి, అండ్ స్ప్రింగ్ ఆనియన్ నాకు చాలా చాలా ఇష్టం, లైక్ అన్నిటిలో వేసేయాలనిపిస్తుంది. సో వచ్చినప్పుడు నేను మ్యాక్సిమం కుదిరిన అన్ని వాటిల్లో వేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ రెసిపీలో అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్లో గ్రీన్స్ గ్రీన్స్ కాకుండా వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ వేసేసుకున్నాను. అవి బాగా కొంచెం ఫ్రై చేసుకొని మనం సింపుల్ అండి, ఇంకా జస్ట్ టమాటో వేసేసుకోవాలి. టమాటో అది మగ్గిన తర్వాత గ్రీన్స్ కూడా వేసేసుకొని కొన్ని మసాలాస్ వేసుకుంటే అయిపోతుంది. అంతే, సూపర్ సింపుల్ రెసిపీ. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అన్నిటిలోకి మంచిగా వస్తుంది.
సో చూసారు కదా, గ్రీన్స్ వేసిన తర్వాత చాలా ఫాస్ట్గానే అవి దగ్గరకు వచ్చేస్తాయి. ముందు నుంచి వేయడం కన్నా కొంచెం టమాటో మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దగ్గరకు వచ్చేసింది, ఇందులో కారం పసుపు అన్నీ వేసుకోవాలి. అంతే, ఎండ్ పప్పు చేశాను. ఇంకొక రసం పౌడర్ ఉంది కదా, అది కూడా వాడేద్దామని అది కూడా వేశాను. జస్ట్ రెండు టేస్టులు చూద్దామని. నాకు రసం చాలా నచ్చుతుంది బై అండ్ హోటల్లో రసం ఇంకా నచ్చుతుంది, ఎందుకో తెలియదు కానీ. సో ఇప్పుడు ఇది ఈ ప్యాకెట్ కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చిందని హ్యాపీ హ్యాపీ అయిపోయాను అనమాట. అండ్ మన కర్రీ చూసారా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ సేమ్ ప్రాసెస్లోనే ఎగ్ వేసేస్తే స్ప్రింగ్ ఆనియన్ టమాటో ఎగ్ కర్రీ అయిపోద్ది. సో బాయిల్డ్ ఎగ్ వేస్తే. సో అంతే, ఇది ఒక సింపుల్ బ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, వేసుకో.